రెండు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జలజగడాన్ని తీర్చాల్సినటువంటి కేంద్రం పెద్దదిక్కుగా ఉందా లేదా ఓట్లను తమ ఆధీనంలోకి తీసుకొని అసలు ఏం చేయబోతుంది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసలు ఎందుకు ఏం మాట్లాడబోతున్నారు పైదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు టీడీపీ ఉపాధ్యక్షురాలు మాజీ శాసనసభ సభ్యురాలు కాటగాడ ప్రసూర్ మేమ ఏ విధంగా చూడాలంటారు రెండు రాష్ట్ర ప్రభుత్వాల చేతగాని తన అనుకోవాలా అసలు ఏ విధంగా చూడాలి ఈ గెజెట్ ని చూస్తూ ఉంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేతగాని తనమే కాదు అసమర్థత వీళ్ళ యొక్క రాష్ట్ర ప్రయోజనాలను తాకబట్టే విధానాలు కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడి వాళ్ళ కేసులను ఉపసంహరించుకునే విధానం కేంద్రానికి ఈ రెండు రాష్ట్రాల యొక్క పెత్తనాన్ని అప్పచెప్పుతూ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఈనాడు ఈ బోర్డు నిర్ణయం కానివ్వండి ఈ గెజెట్ కానీ ఉంది ఈరోజు ఈ గెజెట్ని మనం ఆలోచించుకోవడం జరిగితే రేపటి నుంచి అమల్లోకి వచ్చిద్దని చెప్పారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దసరా వేడుకలకి ఫామ్ హౌస్ లో పండుకొని ఆ వేడుకలకి ఎవరెవరు అటెండ్ అవుతారో చెప్తున్నారు తప్పితే ఈ గెజెట్ నోటిఫికేషన్ గురించి కానివ్వండి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి కానివ్వండి నీటి పారుదల విషయాల గురించి కానివ్వండి రైతుల యొక్క స్వేదాన్ని గురించి కానివ్వండి రాబోయే కరెంట్ కష్టాల గురించి కానివ్వండి వీటన్నిటి గురించి ఆలోచించకుండా అసలు ఇది ఎలాంటి పెద్ద చర్యో ఒక్కసారి ఆలోచించుకుంటే తాత్కాలికమైన చర్య కాదండి ఇది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద కుట్ర కుట్రే కాదు అసలు రాష్ట్ర ప్రభుత్వాలతో పనే ఉంది ఈ రోజు దేశంలో ఉన్నటువంటి జల వనరులన్నీ కూడా మా స్వాధీనంలో ఉండాలి బొగ్గు గనులన్నీ కూడా మా స్వాధీనంలో ఉండాలి కరెంట్ మా స్వాధీనంలో ఉండాలనే మోడీ గారి నిరంకుశత్వం ఆ రకంగా స్వాధీనంలోకి తీసుకొని తర్వాత ఒక అదానీ కంపెనీకో లేకపోతే ఇంకొకరికో ఒక మిట్టల్కో ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పి భారతదేశాన్ని కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లోకి తీసుకెళ్లి మరొక ఈస్ట్ ఇండియా కంపెనీల యొక్క పరిపాలనలోకి తీసుకొచ్చే విధంగా మోడీ గారు కొనసాగిస్తున్నారండి అంటే ఎందుకు జగన్ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ ఇద్దరు కూర్చొని తాత్కాలికంగా మాట్లాడుకుంటే సరిపోయే అంశాన్ని కేంద్రం చేతిలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకున్నప్పుడు మనకి మహారాష్ట్రతోనూ అలాగే రెండో వైపున కృష్ణ మనకి కర్ణాటకతో కూడా ఇలాంటి వివాదాలే వచ్చాయండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన స్వయంగా ఈ యొక్క మీటింగులకి కేంద్ర జలవనరుల మీటింగులకి అటెండ్ అయ్యేవారు ఉమాభారతి గారితో స్వయంగా మాట్లాడుతూ ఉండడం జరిగేది ఆ తర్వాత ఆయన వెళ్ళని పక్షంలో ఒక మంత్రిని రిప్యూట్ చేసి కూడా ఆయన యొక్క వాదనని కూడా మా యొక్క వాదనని న్యాయపరంగా కూడా వినిపించేటువంటి విధానాలు చేసేవాళ్ళం ఈరోజు ఎలా ఉందంటే రెండు రాష్ట్రాలని తాకట్టు పెట్టే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారండి జగన్కి ఇచ్చారా జగన్ ఈ నోటిఫికేషన్ ఒప్పుకున్నాడని చెప్తున్నారు నేను ఒక రకంగా చెప్పాలంటే నేను ఆంధ్రాలో మూలాలు ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణలో జీవితాన్ని కొనసాగిస్తూ రాజకీయాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిని నాలాంటి వాళ్ళు ఇలా ఆలోచిస్తే గుండె బద్దలవుతూ ఉందండి ఈరోజు అటు ఆంధ్ర నష్టపోతుంది ఇటు తెలంగాణ నష్టపోతుంది విడిపోయారు విభజన చట్టాన్ని తెచ్చుకున్నారు దానిలో హక్కులను పొందుపరుచుకున్నారు షెడ్యూల్ ప్రకారం వాటాలు పంచుకోబోతున్నారు చిన్న వివాదం వచ్చిందనుకోండి కూర్చోబెట్టి పరిష్కరించుకోలేమా అన్నదమ్ముల వివాదాన్ని లేదా కేంద్రం పెద్ద మనసు చేసుకొని ఒక మీటింగ్ కాబట్టి రెండు కాబట్టి 10 మీటింగులు అయినా పెట్టి కూడా ఈ సమస్యను పరిష్కరించాల్సిందండి కానీ అలా చేయకుండా ఏ రకంగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వీళ్ళ యొక్క దురుద్దేశాలు ఉన్నాయో రెండు రాష్ట్రాల్లో మేము అన్నదమ్ములుగా విడిపోయాం కొట్టుకుంటామని ఏదైతే చెప్తున్నారో దాన్ని ఆసరాగా తీసుకొని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వీళ్ళని చేతుల్లో పెట్టి ఆడించుకొని భవిష్యత్తులో దక్షిణాదిలో తమ పాగా వేయటం కోసం తెలంగాణని అటువైపున ఆంధ్రాని తమ చేతుల్లోకి తీసుకోవాలంటుంది అసలు ఎలా కృష్ణా బోర్డు కానీ గోదావరి బోర్డు కానీ ఈ ప్రాజెక్టుల కోసం ఇలాంటి గెజెట్ని ఎలా ఇవ్వగలిగిందండి మనకి శ్రీశైలం నాగార్జున సాగర్ పోయిన తర్వాత తెలంగాణలో మనం చేయగలిగింది ఏముంది కేవలం మెయింటెనెన్స్ చేస్తాం హక్కులు మీకు ఉంటే అన్నారు అది ఏ క్లాజ్లో కూడా స్పష్టంగా లేదండి దరిదాపు మనకి ఏదైతే కృష్ణ మీద ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో వాటి యాజమాన్యం అంతా కూడా కేంద్ర జలవనరుల శాఖకే వెళ్ళింది కృష్ణా బోర్డు ద్వారా అలాగే గోదావరి మీద ఎన్నైతే ఉన్నాయో మనం కట్టినవి కానివ్వండి లేదా ఆంధ్రాలో ఉన్నాయో కానివ్వండి ఇవన్నీ కూడా గోదావరి బోర్డు కిందకి వెళ్ళిద్దంట అసలు ఇట్లాంటి విపత్కర పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసు కేసీఆర్ గారు కేసీఆర్ గారు మంత్రులు కానివ్వండి కేసీఆర్ గారు కానివ్వండి వాళ్ళ అధికారులు కానీ సరైన సమయంలో నివేదికలు సమర్పించలేదని కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక మహిళా అధికారి తన నివేదికను ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుందండి సరైన సమయంలో స్పందించకుండా నీళ్ల కోసమే ఉద్యమించానని చెప్పి నీళ్ల కోసమే నిధుల కోసమే ఉద్యోగాల కోసమే వచ్చానని చెప్పిన ఆయన నీళ్లలో ఇలాంటి పొరపాటు చేయడం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాను అపర భగీరథ అని చెప్పుకునే ఆయన ఈరోజు రెండు ప్రాజెక్టులని గద్దల్లాగా కేంద్రం తనుకుపోతుంటే చూస్తూ
కోరుకున్నారు చూసారా అది ఎటువంటి అసమర్థత అంటే మాట్లాడడానికి కూడా ఈ రోజు అసహ్యం వస్తా ఉండండి మాటలు కూడా రాటల్ల అవసరమైతే ప్రతి పౌరుడు కూడా మరలా స్పందించే సమయం వచ్చింది రేపటి నుంచి కూడా దశల వారీగా అవసరమైతే బుద్ధి చెప్తాం జగన్ అంటే ఎందుకు ఒప్పుకున్నాడండి అక్కడ ఒప్పుకునే హక్కు ఆయనకి ఎవరు ఇచ్చారండి ప్రజలు ఇచ్చారా లేకపోతే తన యొక్క శాసన మండలి శాసనసభలో బిల్లును పెట్టాడా లేకపోతే అక్కడ ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నాడా ఏమీ లేకుండా వాళ్ళు ఒక చీఫ్ ఇంజనీర్ వచ్చేస్తాడంట ఆయన పేరు ఏదో శంకర్ ఏదో ఉందండి ఆయన వస్తాడంట ఆయన నివేదికనిచ్చే ఒప్పుకున్నామని చెప్తారంట ఒప్పుకుంటానికి అసలు వాటా పంపకాలు జరిగినాయా ఏ వాటాతో పెట్టుకుంటావు నీకు కావాల్సింది ఒకటే మిస్టర్ జగన్ నీకు కావాల్సింది శ్రీశైలంలో జల విద్యుత్ జరగొద్దని చెప్పి శ్రీశైలాన్ని ఆ రోజు పండిట్ నెహ్రూ గారు ప్రారంభిస్తూ ఒక మాట చెప్తారండి ఇది ఒక మానవ దేవాలయం ఇక్కడ జల విద్యుత్ కోసమే శ్రీశైలాన్ని నిర్మించామని చెప్తారు సాగర్ని ఈ రోజున సాగర్ మీద ఉన్న ప్రాజెక్టులు కూడా దాని మీద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రంకి వెళ్తే ఒక్కసారి హైదరాబాద్ వాసిగా హైదరాబాద్లో మాజీ శాసనసభ్యురాలు వస్తే గుండె తరుక్కోవడం కాదండి కన్నీళ్లు ఏ రకంగా వస్తాయంటే మనం తాగుతున్న కృష్ణా బోర్డు ద్వారా తాగుతున్న నీటి మీద కూడా అజమాయిషం కేంద్రానికి వెళ్ళిద్దంట తాగునీటి మీద యజమాయిషి సాగునీటి మీద యజమాయిషి ప్రాజెక్టుల నిర్మాణం మీద యజమాయిషి ప్రాజెక్టు యొక్క తీరుతెన్నెల మీద యజమాయిషి కేటాంపుల మీద యజమాయిషి ఏంటండి ఇది ఫెడరల్ రాజ్యంలో ఉన్నావా లేకపోతే మోడీ గారి నిరంకుశత్వంలో అమిత్ షా కబంధాస్తాలకి రాష్ట్రాన్ని తీసుకుపోతూ కేసులు ఉపసంహరించుకున్నారని దేనికైనా సంతకం పెడతానటువంటి జగన్ పిచ్చితనాన్ని కూడా ప్రజలు అడ్డుకోబోతున్నారండి ఇక కేసీఆర్ గారు తెలివైన వాడే ఎంతో ముందు చూపున్న వాడే ఆయన ఇలాంటి చర్యకి ఎలా తలవగ్గారో మాకు అర్థం కావట్లా మేమంతా రేపు ప్రతులన్నింటి కూడా తగలబెట్టబోతున్నాం తగలబెడుతున్నా కాదు దశల వారీగా ఎక్కడికక్కడ నిరోధిస్తాం అవసరమైతే ముందు తరాల కోసం అవసరమైతే భావి తరాల కోసం మన రెండు రాష్ట్రాల్లో సోదరులు కలహించుకోకుండా కొట్టుకోకుండా ఒక శాంతిగా వెళ్ళగడం కోసం ఇటువంటి ప్రయత్నాన్ని కూడా అన్ని పార్టీలు కూడా చేయడానికి సిద్ధంగా ఉంది వారితో తెలుగుదేశం ముందుకు వచ్చేది ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేసింది కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశమే పండిట్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్లి ఆ రోజున ఎత్తిపోతల పథకాల దగ్గర నుంచి కూడా అన్నిటికీ శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద వాగేరు ప్రాజెక్టుని ఇచ్చేస్తాం మిగతా ఇవ్వలేదు రెండిట్లో ఒప్పందుకుంది అసలు పెద్ద వాగేరు ప్రాజెక్టు కూడా ఇవ్వడానికి మీకు ఎక్కడ దమ్ముంది మీకెక్కడ ఇచ్చే అధికారం ఉంది ప్రజల ముందుకు రండి ప్రజల ముందు పెట్టండి పెట్టిన తర్వాతే ఇదంతా కూడా ఇప్పుడు ఏమైనా ఏమైంది మేము సంతకం పెట్టలేదు కదా ఇది గెజిట్ రాదంటున్నారు గెజిట్ మేము సంతకం పెట్టకపోతే బలవంతంగా లాక్కునే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి కళ్ళు తెరువు రేపొద్దున విజయదశమి మహిషాసుర మర్దిని ఏదైతే ఉందో దుర్గామాత ఆశీస్సులు ఏవైతే కోరుకుంటామో ముందుకు రా నీ ఫామ్ హౌస్లో దసరా వేడుకలు చేసుకోకపోయినా పర్వాలేదు మనం తగలబెడదాం మహిషాసుర మర్దినిలాగా దసరా నాడు ఏదైతే రావణాసుని తగలబెడతామో అలా ఈ ప్రతులన్నింటినీ తగలబెడదాం తగలబెట్టి మన నిర్ణయాన్ని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంకి మించిన అధికారం లేదు మేము మా శ్రీశైలం జలాశయాన్ని కానీ నాగార్జున సాగర్ను కానివ్వండి ఇటువైపున గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కానీ వదులుకోవడానికి సిద్ధంగా లేవని చెప్పి యుద్ధ భేరీము గురించాలండి అంటే కేసీఆర్ తప్పిదానం వల్లే ఇది జరిగింది అనుకోవచ్చా ఎందుకంటే ఎన్నిసార్లు ఢిల్లీలో మీటింగ్ పెట్టినా లేదా హైదరాబాద్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల నిపుణులు కూర్చొని మాట్లాడమని కేంద్రం పదే పదే చెప్పినా సరే కేసీఆర్ ముందడుగు వేయలేదు అందువల్ల ఇది ఉపద్రవం వచ్చింది అనుకోవచ్చా అహంకారం నేనేంటి ఆయనకి యాదాద్రి గుడి తలుపులు ఎలా చేయాలని నేను హిందూనండి నాకు కూడా ప్రాణం యాదాద్రి అంటే కానీ ఎంతసేపు చిన్నజీయ స్వామి గారి ఇంటికి వెళ్ళి ఆ ముసుగులో నువ్వు ఏ కార్యకలాపాలు చేస్తావు ఎవరికి అర్థం కాదు అక్కడికి వెళ్ళి మాట్లాడే టైం నీకుంది తీరుకుంది రామేశ్వరరావుతో మంతనా సాగించే తీరుకుంది కేవలం నేను పోయావు మల్లన్న సాగర్ చూసి అన్నావు మల్లన్న సాగర్కి వచ్చేటువంటి వాటర్కే ఈ రోజున గండి కొట్టబోతుంటే గోదావరి రివర్ బోర్డు కృష్ణా రివర్ బోర్డు ఈ రెండింటిని తీసుకుంటూ పోతే నువ్వు కబుర్లు చెప్తే వినే స్టేజ్లో ఎవరు ఈరోజు లేరు కేసీఆర్ గారు చేతగాంతనం అసమర్థత ఆయన యొక్క ఒక రకంగా చెప్పండి సోమర్తనం నాకేమైతే చూసుకుంటాను బరాబరు బిల్కుల్ నేను ఉన్నా కదా అనే ఈ పదాలు వదులుకోవాల్సిన అవసరం ఉంది నీ బరాబర్లు నీ బిల్కుల్ ఇప్పుడు పనిచేయవు పని చేసేది దమ్మున్న మగాడిలాగా దమ్మున్న రాజకీయ నాయకుడిగా రా కేంద్ర జల సంఘంతో ఢీకొందాం ఢీకొనటంలో ప్రజలంతా నీ వెంట ఉంటాం అవసరమైతే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు యొక్క సమస్యని సామరస్యంగా పరిష్కరించడు శాంతి దూతలు అవుతారు మీ ఇద్దరు పోరాటంలో మేము చేయగలుగుతామని చెబుతాం ఇది ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తప్పిదనం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికైనా సరే తమ రాజకీయ స్వార్థాల కోసం కేంద్రంలో తాకట్టు పెట్టుకుంటా ప్రజల ముందుకు వచ్చి తెలుగు రాష్ట్రాల ప్రజలు నీటి పారుదలకు సంబంధించిన అంశాలపై ప్రతి ఒక్కరూ పోరాడవలసినటువంటి సమయం ఆసనమైంది లేని పక్షంలో కేంద్రం తన పెత్తనంతో ఇక్కడికి వచ్చేటువంటి నీటి వాటకు కూడా గండి పెట్టే అవకాశం ఉందన్న ప్రతి ఒక్కరూ కూడా గొంతెత్తి కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ గెజెట్ని వెనక్కి తీసుకునే విధంగా పోరాడాలంటూ కూడా
काटगढ़ प्रसून गार स्पष्ट वीडियो जर्नलिस्ट विजय तो प्रसाद तोलवेलु हैदराबाद।